గాడ్ నీడ్స్ యూ. నేను ఇప్పుడు ఈ మాట చెప్తుంటాను, దేవునికి నువ్వు కావాలి, సాతానికి కూడా నువ్వు కావాలి. తెలుసా, సాతాను ఎదురు చూస్తూ ఉంటాడు, వెయిట్ చేస్తూ ఉంటాడు, ఈడెప్పుడు బయటకు వస్తాడా, దేవుడి దగ్గర నుంచి ఎప్పుడు బయటకు వస్తాడా, ఎప్పుడు త్రోవ తప్పుతాడా. అందుకే ఆడి గురించి ఒక మాట రాయబడుతుందండి, వీడు గర్జించు సింహం వలె యవనిని, గట్టి చెప్పాలి, యవనిని మృంగుదినా. మృంగితే ఏమైనా కనబడుతుంది, మన సాతానికి అవకాశం ఇచ్చావో టాబ్లెట్ని మింగినట్టు నేను మింగి పారేస్తాను. నువ్వు కనబడవు తర్వాత ఇంక నీ పని అయిపోయినట్టే. అందుకే అపవాదికి చోటు ఇయ్యకుడి అనే మాట మనకి బైబిల్లో కనబడుతుంది. ఎప్పుడు అవకాశం ఇవ్వకూడదు. వీ షుడ్ నెవర్ గివ్ ఎనీ ఛాన్స్ టు సాతాన్. సాతానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము అవకాశం అనేది ఇవ్వకూడదు. అపవాదికి చోటిస్తే అపవాది మనల్ని నాశనం చేసి పారేస్తాడు. ఎప్పుడైతే దేవుని కోసం రోషంగా నిలబడుతున్నారో యవనస్తులందరూ, దేవుడు వారిని వాడుకుంటూ ఉన్నాడు. దేవుడు ఫీనిహాస్ని వాడుకొని ఫీనిహాస్తో నిబంధన చేశాడు. ఎప్పుడైతే ఏలియా దేవుని కోసం నిలబడ్డాడో ఏలియా ద్వారా దేవుడు ఘనమైన కార్యాలు చేశాడు. క్రొత్త నిబంధనలకు కూడా ఎంతోమంది దేవుని కోసం రోషంగా నిలబడ్డారు. పౌలు భక్తుడు ఒక్కడే నిలబడ్డాడు, కానీ పౌలు భక్తుడికి దేవుడు చాలామందిని అప్పగించి ఘనమైన పరిచర్య చేయడానికి ఒక సాధనంగా దేవుడు వాడుకున్నాడు. ఈరోజున దేవుని కార్యం నీ జీవితంలో జరగాలి అనుకుంటే, దేవుని కార్యాలు నువ్వు చూడాలి అనుకుంటే, దేవునికి నువ్వు కావాలి. గాడ్ నీడ్స్ యూ. దేవునికి నువ్వు కావాలి, నువ్వు ఒక ఇన్స్ట్రుమెంట్. ఈరోజున నేను మాట్లాడే మాట మీకు ఇంత స్పష్టంగా వినబడుతుందంటే కారణం ఏంటి తెలుసా, మా చేతిలో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది. ఇది లేకపోయినా నేను మాట్లాడగలను. ఎప్పుడైతే ఇన్స్ట్రుమెంట్ అనేది నా చేతిలోకి వచ్చిందో నేను మాట్లాడే మాట ఎలా ఉందో చూడండి. దేవుడు కార్యాలు చేయగలడు, ఆయన చేయలేడా? ఆయనకి మనుషులు అవసరం అంటారా? అవసరం లేదు. కానీ మనుషులుగా పుట్టిన మనము మనం ఏం చేస్తాం, దేవుడి కార్యాలు దేవుడు చేసుకుంటూ పోతే మనుషులుగా మనం ఏం చేస్తాం భూమి మీద ఉండి? ఏం పని లేదా మనకి? ఎందుకు మనం పుట్టాం ఈ ప్రపంచంలో? మనకు ఉద్దేశం ఉంది కదా. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ భూమి మీద పుట్టించాడు కదా.